హలో అండి నేను మీ రాధిక మన ఛానల్ రాధా కిచెన్ కి మీకు స్వాగతం సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి సో ఈ రోజు అయితే నేను మిల్ మేకర్ అండ్ ఎక్కరీ చేస్తున్నానండి సో దీనికోసం నేను న్యూట్రిల్లా మినీ చంక్స్ సోయా మినీ చంక్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకుని అందులోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకైతే ఫుల్ గా బాగా బాయిల్ అయిన వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే మనకు కావాల్సిన కన్సిస్టెంటీలు ఇవైతే తయారైపోతాయండి సో దీని ఇలా పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఏంటంటే ఎగ్స్ కూడా తీసుకుందాం ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్న కంటైనర్ ఏంటి అంటే సిక్స్ పీస్ కంటైనర్ అనమాట చాలా బాగుంది అమెజాన్లో తీసుకున్నాను సో ఎగ్స్ అన్ని కాదండి చిల్లీస్ అన్నీ పెట్టుకోవచ్చు నాకు ఎందుకు కొంచెం సేఫ్ అనిపించింది ఎక్కువ ఎగ్స్ అవి తెచ్చుకున్నప్పుడు మనం పెట్టుకోవడానికి ఇక్కడ ఇందులో అయితే నాకు ఇక్కడ నైన్ ఎగ్స్ సరిపోయింది కొంచెం చిన్నవైతే లేదంటే ఎయిట్ సరిపోతాయి అనమాట సో ఇక త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను త్రీ ఎగ్స్ ఇలా బాయిలింగ్ అయితే పెట్టేశాను సో ఈ కంటైనర్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే తర్వాత కర్రీ కోసం ఇలాగ పచ్చిమిర్చి ఒక నాలుగే పచ్చిమిర్చి తీసుకున్నానండి అండ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను అలాగే టమాటోస్ కూడా తీసుకున్నాను సో మనమైతే ఓన్లీ ఆనియన్స్ ఫస్ట్ ఏంటంటే ఇలాగ ప్రీతి జోడియాకి ఉంటుంది కదా జస్ట్ ఫైన్గా బాగా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుందామండి సో నా వీడియోస్ చూసేవాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇది ప్రీతి జోడియాక్ అండి సో మనకి ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి ఎంత వరకు కావాలనే చాపింగ్ షాపింగ్ అనేది మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఇక్కడ ఏంటంటే చాలా ఫైన్గా కావాలని చెప్పి నేను అలాగ చాలాసేపు జస్ట్ చాలాసేపు అని కాదు ఒక్క టూ టూ త్రీ టైమ్స్ మనం చేయగానే చూడండి ఎంత చిన్నగా వస్తుంది చూసారా నాకు అలా కావాలని చెప్పి వెయిట్ చేశాను అనమాట సో ఇలా అయిపోగానే మనం దించేసుకొని ఒక బాండీలోని ఆయిల్ అయితే వేసుకుందాం సో ఇక్కడ నేను ఆయిల్ ఏంటి అంటే ఒక తక్కువే వేసారండి ఎందుకంటే ఫస్ట్ మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు అలాంటివన్నీ ఉంటాయని చెప్పి అండ్ ఆనియన్స్ మనం ఇంత చిన్నగా చేసుకుంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకోవచ్చు అనమాట సో పేస్ట్ బదులు ఇది కొంచెం చాలా మంది చూడండి ఆనియన్స్ తగిలితే బాగుంటుంది అంటారు కదా అలాంటి వాళ్ళకి అసం అనమాట ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మనం చాప్ చేసుకున్నంత వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలిపేసుకొని ఇలా పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లి పేస్ట్ సో నేను ఇదైతే ఇంట్లో అయితే చేయనండి బయట నుంచి తీసుకొచ్చింది అండ్ అదైతే ఒక్క టీ స్పూన్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం సో ఈలోపు టమాటోస్ పేస్ట్ చేసుకుందామండి మీకు తెలిసే ఉండి ఉంటుంది నేను టమాటోస్ ఎప్పుడు పేస్ట్ చేసినా సరే అందులో జీలకర్ర అయితే వేస్తాను సో అది చాలా టేస్ట్ వస్తుందండి ఒక టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని పసుపు అండ్ ఉప్పు ఇవి యాడ్ చేసుకొని మనం ఏంటంటే గ్రైండ్ చేసుకున్నాం ఫైన్ అంటే ఫైన్ పేస్ట్ సో ఇది మనం ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే అంత మంచిది అనమాట ఈ లోపు లోపు ఇందులో కూడా మనం నాకు కలుపుతూ ఉంటాం కదా అందులోనే పసుపు ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం సో ఇది ఇలా యాడ్ చేసుకుని ఈ లోపు మనం పేస్ట్ చేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది అన్నమాట సో ఇది మనం ఏం చేసాం చూడండి ఇది మనం ఇలాగ బాగా కొంచెం దగ్గరికి వచ్చా కానీ పేస్ట్ అంతటిని ఆనియన్ గ్రేవీలో వేసేసుకుందాం సో ఇది వేసిన తర్వాత ఏంటంటే బాగా కలపాలండి కొంచెం ఎందుకంటే అది ఆల్రెడీ పీసెస్లా ఉంటుంది ఇది గ్రేవీ కాబట్టి ఒక్కసారి కలిపేసుకొని మనం ఏంటంటే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి నేనైతే మూత పెట్టనండి హై లో ఇలా ఆయిల్ అంతా ఇంకా ఎగిరిపోయేంత వరకు చేస్తాను సో నెక్స్ట్ ఏంటంటే ఇది దీన్ని పక్కన పెట్టేసుకొని సేమ్ బ్యాండీలోని ఒక్క టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఎగ్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసుకుని పీల్ అవుట్ చేసుకున్న ఎగ్స్ ని త్రీ ఎగ్స్ చూడండి జస్ట్ నేను అలా అయితే వేసేసి ఒక్కసారి అలా ఫ్రై చేస్తాను ఇది అయితే స్లోలోనే చేస్తా అండి బయట ఒక లేయర్ ఫామ్ అవుద్ది కదా అది చాలా తినడానికి అయితే చాలా చాలా బాగుంటుంది దానికోసం అయితే నేను అలా చేస్తాను అనమాట ఇంకా సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం సో ఇక్కడ నేను ఏంటంటే నేను ఒక చేత్తో సెల్ పట్టుకొని ఇంకో చేత్తో వీడియో చేయడం వల్ల కొంచెం అటు ఇటుగా వస్తున్నది బట్ ఇదండి ఒక ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ బాండీలో మనం మిన్నాక మిల్ మేకర్ చేసాం కదా దాన్ని జస్ట్ కొంచెం స్క్వీజ్ ఎక్కువ స్క్వీజ్ ఔట్ చేయకూడదు కొంచెం స్క్వీజ్ అవుట్ చేసి ఇలా తీసుకెళ్లి ఆయిల్లో వేసేసుకోవడం సో ఇందులో కూడా మీరు కావాలంటే కొంచెం సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవచ్చు పసుపు ఆల్రెడీ సరిపోతుంది అండ్ సాల్ట్ కూడా సరిపోతుంది సో మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు సో ఇక్కడ చూడండి ఇందులోని నాకు మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మిల్ మేకర్ తొందరగా వాటర్ని కానీ ఏదైనా గ్రేవీని కానీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎందుకే ఎందులో అయినా సార్ ఫర్ ఎగ్జాంపుల్ టిప్ ఏంటంటే ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులోని అలాగే ఎగ్ మసాలా కూడా ఎగ్స్ వాడుతాను కాబట్టి ఎగ్ మసాలా కూడా యాడ్ చేస్తాను మామూలుగా ఏదైనా మామూలుగా ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా మనం కర్రీస్ ఒకవేళ గ్రేవీ ఎక్కువ అనుకోండి అందులో మనం మిల్ మేకర్ ఇలాగా ఉడకబెట్టుకొని వెన్న వేసుకుంటే ఆ గ్రేవీ అంతటినీ పీల్చేసుకుంటుంది సో ఇలా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం సో దానికి తగ్గట్టు మనం వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం మీకు చెప్పాను కదా చూడండి వాటర్ ని ఇలా యాడ్ చేస్తానో మీకు కనిపిస్తా చూడండి అసలు ఏమీ ఉండదు లాస్ట్లో అండ్ ఇక్కడ ఏంటంటే త్రీ ఎగ్స్ అయితే వేసేసాను ఇందులోని చూడండి ఎలా మిక్స్ చేస్తూ ఉంటుండగా మీకే తెలుస్తుంది అదేంటి ఇన్నాక అంత వాటర్ వేసాను కదా బట్ బిల్ మేకర్ చాలా తొందరగా ఫీల్ చేసుకుంటుందండి చూడండి ఇలా దగ్గరికి అయిపోద్ది బాగా నేను స్లోనే ఉంచాను హైలో కూడా పెట్టలేదు సో ఇలాగే మాకు ఇష్టం అని చెప్పి ఇందులోని లాస్ట్లో ఫైన్ గా షాప్ చేసుకున్న కొరి చేస్తున్నాను అంతేనండి చాలా చాలా ఈజీ ప్రొసీజర్ ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్